సాల్వ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని ఇలా ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఇ పవర్ మైనస్ టి మైనస్ టూ ఇంటిగ్రల్ జీరో టు టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ టి మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని ఇస్తాడు. మనము ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా వాడు ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టూ, ఇంటిగ్రేషన్ ఎక్కడైతే ఉంటుందో చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ జీరో టు టి ఉంది, ఇక్కడ కాస్ ఆఫ్ టి మైనస్ ఎక్స్ ఉంది. దీన్ని మొత్తాన్ని ఎలా రాసుకోవాలి అంటే, ఇచ్చిన దాన్ని మైనస్ టూ ఇంటూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టి ఇంటూ ఈ కాస్ ఆఫ్ టి మైనస్ ఎక్స్ ఉంది కదా, దాన్ని కాస్ టి అనుకోండి, అంటే ఈ టి మైనస్ ఎక్స్ ను టి రాసేసేయండి, ఇంకా మిగతాదంతా కూడా జీరో టు టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంతా ప్లేస్ లో ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టి అని రాసుకోండి. ప్రతి ప్రాబ్లం కు ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోండి. అప్పుడు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టి మైనస్ టూ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ టి అవుతుంది. అప్పుడు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి అంటే మనకు తెలుసు, ఏమని తెలుసు, ఎఫ్ ఆఫ్ పి అని తెలుసు మనకు ఆల్రెడీ. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి అంటే కాస్ పి అని తెలుసు. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టి అంటే వన్ బై పి ప్లస్ వన్ అని మనకు తెలుసు. తర్వాత మైనస్ టూ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఎఫ్ ఆఫ్ పి అని, ఇది ఎల్ ఆఫ్ కాస్ ఏటి ఫార్మేషన్ లో ఉంది కాబట్టి పి బై పి స్క్వైర్ ప్లస్ వన్ అవుతుంది, అంటే పి బై పి స్క్వైర్ ప్లస్ ఏ స్క్వైర్ అనేది ఫార్ములా అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎఫ్ ఆఫ్ టర్మ్ ఎఫ్ ఆఫ్ పి కి సంబంధించిన పదాలన్నీ ఒక వైపుకు తీసుకొని వద్దాం. సో ఇదంతా ఎఫ్ ఆఫ్ పి కాబట్టి దీన్ని ఈ వదలకి తీసుకొని వచ్చినట్లయితే ఈ మైనస్ ఇక్కడికి వస్తే ప్లస్ అవుతుంది, అప్పుడు ఎఫ్ ఆఫ్ పి ప్లస్ టూ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ పి బై పి స్క్వైర్ ప్లస్ వన్ అవుతుంది. ఇక ఇక్కడ ఏముంది, వన్ బై పి ప్లస్ వన్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచండి. సో ఇక్కడ ఈ రెండింటిలో నుంచి మీరు ఎఫ్ ఆఫ్ పి ని కామన్ తీయండి, ఎఫ్ ఆఫ్ పి కామన్ తీసినట్లయితే వన్ ప్లస్ టూ పి బై పి స్క్వైర్ ప్లస్ వన్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై పి ప్లస్ వన్. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే పి స్క్వైర్ ప్లస్ వన్ అనేది ఎల్సిఎం అవుతుంది. అప్పుడు వన్ ఇంటూ పి స్క్వైర్ ప్లస్ వన్ అంటే పి స్క్వైర్ ప్లస్ వన్ ప్లస్ టూ పి ఇస్ ఈక్వల్ టు వన్ బై పి ప్లస్ వన్ అవుతుంది. మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ పి కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ పి ఇస్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది పి స్క్వైర్ ప్లస్ వన్ బై, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇది పి ప్లస్ వన్ హోల్ స్క్వైర్ అంటాం దీన్ని, పి స్క్వైర్ ప్లస్ టూ పి ప్లస్ ఏ స్క్వైర్ అంటే వన్ స్క్వైర్ అంటే వన్ ఇంటూ పి ప్లస్ వన్, అంటే మొత్తానికి ఇక్కడ పి ప్లస్ వన్ స్క్వైర్ ఉంది, ఇక్కడ కూడా పి ప్లస్ వన్ ఉంది. కాబట్టి టోటల్ గా మనము ఎఫ్ ఆఫ్ పి ని ఏమని రాయొచ్చు అంటే పి స్క్వైర్ ప్లస్ వన్ బై పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్ అని రాయొచ్చు. సో ఈ విధంగా మనము ఎఫ్ ఆఫ్ పి ని ఫైండ్ అవుట్ చేశాము. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో దీన్ని రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు. ఏంటి అంటే, దీన్ని మీరు పార్షియల్ ఫ్రాక్షన్ చేయొచ్చు, పార్షియల్ ఫ్రాక్షన్ చేసినా వస్తుంది, లేదంటే ఇప్పుడు నేను చేసేటటువంటి పద్ధతిలో చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నేను చేసేటటువంటి పద్ధతిలో మీకు రాకపోయినట్లయితే మీరు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయండి. మరి పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ లో ఏముంది, పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్ ఉంది. మరి పి ప్లస్ వన్ ఇది ఈక్వల్ టు జీరో రాసినట్లయితే, హోల్ క్యూబ్డ్ ఇది ఈక్వల్ టు జీరో రాసినట్లయితే, మరి పీకి ఎన్ని విలువలు వస్తాయంటే మూడు విలువలు వస్తాయి. అంటే జనరల్ గా తీసుకున్నట్లయితే దీన్ని పి ప్లస్ వన్ ఇంటూ పి ప్లస్ వన్ ఇంటూ పి ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాయాలి. అప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అని
త్రీ టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఇవి సింగిల్ ఫ్యాక్టరే కాబట్టి మామూలుగా పార్షల్ ఫ్రాక్షన్స్ మీరు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఎలా అంటే పి స్క్వేర్ ప్లస్ వన్ బై పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్ ను ఎలా రాయాలి అంటే ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అనేది త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి మీరు ఏ బై పి ప్లస్ వన్ ఎన్నిసార్లు వచ్చింది త్రీ టైమ్స్ కాబట్టి ప్లస్ బి బై పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్ అని రాసి మీరు ఏ కామా బి కామా సి విలువలు కనుక్కొని చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మెథడే అవుతుంది. అప్పుడు రెండు కూడా ఈక్వల్ అవుతాయి. కావాలనుకుంటే మీరు ఈ పద్ధతిలో చేయండి. నేను ఈ పద్ధతి కొత్త పద్ధతి నేను చేస్తున్నాను. ఇక్కడ నేను ఇది మనకు వచ్చినటువంటి ఎఫ్ ఆఫ్ పి వాల్యూ వచ్చింది. ఈ విధంగా నేను ఇలా రాస్తున్నా చూడండి, ఎఫ్ ఆఫ్ పి ఇస్ ఈక్వల్ టు నేను దీన్ని పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ టూ పి అని రాస్తున్నా చూడండి. పి స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ అంటే వన్, ఇక్కడ మనం అదనంగా ఏం రాసాము, టూ పి అదనంగా రాసాం కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేశాను కాబట్టి పి స్క్వేర్ ప్లస్ వన్ అన్నా ఒకటే, ఈ విధంగా రాసినా ఒకటే, బై పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్ అవుతుంది. సో దీన్ని డివైడ్ చేస్తున్నాను, అప్పుడు పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ కి ఇక్కడ ఒక పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతే వన్ బై పి ప్లస్ వన్ మాత్రమే మిగులుతుంది. తర్వాత మైనస్ టూ పి బై పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి అంటే ఏ విధంగా రాసాము అంటే వన్ బై పి ప్లస్ వన్ మైనస్ టూ ఇంటూ ఇక్కడ మళ్ళా నేను ఏం చేస్తున్నాను అంటే పి ప్లస్ లో పి ప్లస్ వన్ మైనస్ వన్ అని రాస్తున్నాను. పి ప్లస్ లో ఏం రాస్తున్నాను, పి ప్లస్ వన్ మైనస్ వన్, మైనస్ వన్ కు ప్లస్ వన్ కు క్యాన్సిల్ అయిపోతే మళ్ళా పీనే వస్తుంది, బై పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఎఫ్ ఆఫ్ పి ఇస్ ఈక్వల్ టు వన్ బై పి ప్లస్ వన్, ఇక్కడ దీన్ని కూడా డివైడ్ చేయండి. డివైడ్ చేసినట్లయితే ఇక్కడ ఒక పి ప్లస్ వన్ కి ఇక్కడ ఒక పి ప్లస్ వన్ కి క్యాన్సిల్ అయిపోతే ఒక ఒక పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మిగులుతుంది. నెక్స్ట్ మైనస్ వన్ బై పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఎఫ్ ఆఫ్ పి ని ఈజీగా డివైడ్ చేశాము. మీరు పార్షియల్ ఫ్రాక్షన్ చేసినా కూడా మీకు ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. వన్ బై పి ప్లస్ వన్ దీని లోపలికి పంపించినట్లయితే టూ బై పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ బై పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్ అని వస్తుంది మీకు మామూలుగా పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు మనము టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి ప్లస్ వన్ మైనస్ టూ ఇంటూ టూ కాన్స్టెంట్ కాబట్టి పక్కన రాసేయండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ టూ కాన్స్టెంట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి ప్లస్ వన్ హోల్ క్యూబ్డ్ అవుతుంది. ఈ విధంగా మనము ఎల్ ఇన్వర్స్ ను అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి ప్లస్ వన్ కి ఫార్ములా ఉంది మనకు డైరెక్ట్ గా, కాకపోతే ఇక్కడ మీరు వన్ బై పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ కి ఫార్ములా లేదు కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ పక్కన ఈ పవర్ మైనస్ టి అని రాసుకున్నట్లయితే వన్ బై పి స్క్వేర్ అవుతుంది, ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ టి అని రాసుకున్నట్లయితే వన్ బై పి క్యూబ్డ్ అవుతుంది. అప్పుడు మనకు డైరెక్ట్ గా ఫార్ములాస్ రూపంలోకి కన్వర్ట్ అయిపోతుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఏమని తెలుసు మనకు, ఎఫ్ ఆఫ్ పి అని తెలుసు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి ప్లస్ వన్ అంటే ఈ పవర్ మైనస్ పి అని మనకు తెలుసు, మైనస్ టూ ఇంటూ ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ వన్ బై పి స్క్వేర్ అని ఉండి ఉంటే డైరెక్ట్ గా మనం రాసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు పి ప్లస్ వన్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ పి అని రాసుకోండి. ఇక్కడ దీని తర్వాత ఏం రాస్తారు అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి స్క్వేర్ అవుతుంది ఎప్పుడైతే ఈ పవర్ మైనస్ టి రాస్తామో. ఇక్కడ కూడా అంతే, ప్లస్ టూ ఇంటూ ఈ పవర్ మైనస్ టి అని రాయండి, అది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి క్యూబ్డ్ అవుతుంది. ఇప్పుడు మరి డైరెక్ట్ గా వన్ బై పి స్క్వేర్ కి ఫార్ములా ఉంది, వన్ బై పి క్యూబ్డ్ కి మనకు ఫార్ములా ఉంది, ఆ విధంగా మనం దాన్ని సాల్వేషన్ చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టి
మైనస్ టూ ఇంటూ ఈ పవర్ మైనస్ టి. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి స్క్వేర్ అంటే మీకు ఏమవుతుంది అంటే టి బై వన్ ఫ్యాక్టోరియల్ అంటే రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే ప్లస్ టూ ఇంటూ టూ ఇంటూ ఈ పవర్ మైనస్ టి. ఇక్కడ వన్ బై పి క్యూబ్డ్ అంటే అర్థం ఏంటి అంటే టి స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టి మైనస్ టూ టి ఇంటూ ఈ పవర్ మైనస్ టి ప్లస్ టూ ఫ్యాక్టోరియల్ అంటే టూ ఇంటూ వన్ అనమాట అంటే టూ అవుతుంది. అప్పుడు టూ ఇంటూ ఈ పవర్ మైనస్ టి ఇంటూ టి స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ అంటే టూ. టూ టూ క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఈ పవర్ మైనస్ టి ని కామన్ తీసినట్లయితే వన్ మైనస్ టూ టి ఇక్కడ టూ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది అంటే టి స్క్వేర్ అవుతుంది. మరి దీన్ని సింపుల్ గా మనము ఈ పవర్ మైనస్ టి ఇంటూ ఇది వన్ మైనస్ టి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు మనకు సొల్యూషన్ ఏమొచ్చింది అంటే ఈ పవర్ మైనస్ టి ఇంటూ వన్ మైనస్ టి హోల్ స్క్వేర్ అని ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనము ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. మరి ఇక్కడ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇస్తున్నాను చూడండి. ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు టి ప్లస్ టూ ఇంటూ ఇంటిగ్రల్ జీరో టు టి కాస్ ఆఫ్ టి మైనస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మరి దీన్ని ఎలా రాసుకోవాలి అంటే దీన్ని ఇలా రాసుకోండి. ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు టి ప్లస్ టూ ఇంటూ అప్పుడు ఇంటిగ్రేషన్ దీని అంతా ప్లేస్ లో ఏం రాయాలి కాస్ టి అని రాయండి ఎఫ్ ఆఫ్ టి అని రాయండి. అంటే ఇంటిగ్రేషన్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఏదైతే వస్తుందో దాన్ని టి అనుకున్నండి తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ టి గా మారిపోతుంది. ఈ విధంగా మీరు ఫస్ట్ ఏం తీసుకోవాలి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవాలి ఎఫ్ ఆఫ్ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా చేయం చేత కాకపోతే ఎల్ ఇన్వర్స్ అంటే లాప్లాస్ ఇన్వర్స్ మీరు ఏం చేయాలి పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకొని మీరు చేయొచ్చు. సో ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ దీన్ని ఎలా రాసుకోవాలి అంటే ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఇక్కడ ఇంటిగ్రల్ వెళ్ళిపోతుంది ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ టి అవుతుంది సైన్ టి అవుతుంది. దీనికి కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోండి ఎఫ్ ఆఫ్ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోండి. ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు టి స్క్వేర్ ప్లస్ ఇది కూడా ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ టి ఇంటూ సైన్ టి అవుతుంది. మరి ఇది కూడా ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ ఇంటూ ఇదంతా ఎఫ్ ఆఫ్ టి అయిపోతుంది అనమాట. ఇదంతా ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ టి అవుతుంది ఇదంతా ఎఫ్ ఆఫ్ టి అవుతుంది. అప్పుడు ఈ పవర్ మైనస్ టూ టి అవుతుంది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వన్ ప్లస్ టూ ఇంటూ టి మైనస్ ఎక్స్ అంటే టి అనమాట ఇది ఏమైపోతుంది ఈ పవర్ మైనస్ టూ టి అవుతుంది. దీనికి కూడా అంతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోండి ఎఫ్ ఆఫ్ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి తర్వాత ఎల్ ఇన్వర్స్ ను ఫైండ్ అవుట్ చేసింది. మీకు ఈ విధంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా అన్ని యూనిట్ 3 లో ఇవి మనకు చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్. ఇంకొక